We propose to slash the corporate tax rates for domestic companies and also for new domestic manufacturing companies. There are other fiscal reliefs also which we are bringing about. And this set of amendments are being brought about in the taxation laws through an ordinance which we will pass, which is actually passed only probably a couple of minutes ago. And these amendments to the Income Tax Act 1961 and the Finance No. 2 Act of 2019. I'll now give you the salient features of what these proposed tax rate cuts are. Good morning. KLM Fashion Mall samarpistunna Business Breakfast Show ki swagatam. So that's Howdy Modi. So manaki Howdy Modi to paatu Howdy Nifty, Howdy Sensex, Howdy Investor. So oka stroke to Nirmala Sitaraman Friday roje manaku Deepavalini munduku teeskochesaru. So Friday roje markets Deepavalini celebrate chestunnayi. So India Inc spirits ni uttejaparche oka bold step. So Modi government meeda నిర్మలా సీతారామన్ మీద ఇప్పటిదాకా వచ్చిన విమర్శలు అన్నిటికీ ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చారు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్ని అందరూ అనుకున్న దానికంటే ఇంకొక 2-3% తక్కువకే తీసుకొచ్చి అందరినీ నివ్వెరపరిచారు. అసలు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఫ్రైడే రోజు మార్నింగ్ మన కార్యక్రమంలో కూడా మీకు గుర్తుంటే నిర్మలా సీతారామన్ రిజైన్ చేసేయాలని చెప్పేసి భౌదీయుడు ఒక ఆవేశపూరితంగా ప్రసంగించిన సందర్భం కూడా ఉంది. సో అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ 12 గంటలకి ఇదే స్టేజ్ మీద నుంచి TV5 స్క్రీన్ మీద దాని ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నట్లుగా నిర్మలా సీతారామన్కి క్షమాపణలు చెప్తూ మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సో మన ఒక 1991 తర్వాత ఒక బిగ్గెస్ట్ రిఫార్మ్ ఏదైనా ఉంది కార్పొరేట్ సెక్టర్కి సంబంధించి అంటే దట్స్ ఫ్రైడేస్ అనౌన్స్మెంట్. 22% కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఎవరు ఊహించలేదు. సో మార్నింగ్ అప్ టు 10:45 అందరం కూడా ఇంకా బేరిష్గానే ఉన్నాం. షార్ట్లు కొట్టుకోవడం, ఉన్న పొజిషన్స్ అమ్ముకోవడం, లేకపోతే మరొక పద్ధతిలో ఉన్న పరిస్థితి కాస్త ఒక్కసారిగా నివ్వెరపోయే పరిస్థితి. అఫ్కోర్స్ నేను కొంచెం ముందుగానే తెప్పరేలుకున్నాను. బాలాగారికి మన రాజేంద్ర గారికి ఫోన్లు చేశాను. అయిపోయిందండి బేర్ మార్కెట్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది న్యూ బుల్ మార్కెట్ అని. సో అంత అటువంటి ఒక సడన్ సర్ప్రైజ్, పాజిటివ్ సర్ప్రైజ్ నిర్మలా సీతారామన్ గారి నోట్ నుంచి మనం విన్నాం. సో బట్ ఇంత చేసినా కూడా ఎఫ్ఐఎస్ ఆ రోజు కొనలేదు. దే ఆర్ స్టిల్ స్కెప్టికల్ అబౌట్ దీన్ని. అంటే ఎంత నెగిటివ్ సెంటిమెంట్ ఎఫ్ఐఎస్కి మనం జూలైలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దాని నుంచి బయటకు రావడానికి డెఫినెట్లీ దే విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఈలోగా ఫ్యూచర్స్లో మాత్రం వాళ్ళు పొజిషన్స్ని కవర్ చేసుకున్నారు. చాలా పొజిషన్స్ ఎంత కవర్ అయ్యాయంటే లాంగ్ పొజిషన్స్ ఫ్రైడే మార్నింగ్ ఓన్లీ 25% ఉన్నాయి ఎఫ్ఐఎస్ సంబంధించి, ఇండెక్స్లో కావచ్చు ఇతర స్టాక్ బేస్డ్ ఫ్యూచర్స్లో. బట్ బై ది ఎండ్ ఆఫ్ ది డే 38%కి వచ్చేసింది. అంటే 13% షార్ట్ కవరింగ్ జరిగింది. సో ఎఫ్ఐఎస్ కూడా పరిస్థితి అర్థమైంది. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పరిస్థితికి మనం చెప్పనవసరం లేదు. 3,000 crores వర్త్ బయింగ్ని వాళ్ళు ఫ్రైడే రోజు చేయడం జరిగింది. సో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసిన ఈ ప్రకటన, మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన కార్పొరేట్ ఇండియా ఎర్నింగ్స్ పై ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం ట్రిగ్గర్స్ అనేది కార్పొరేట్ ఎర్నింగ్స్ పరంగా రాకపోతే మార్కెట్స్ పెరగవు, ఎకానమీకి ఇంకా ఏ విధమైన స్టిమ్యులస్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు అనుకుంటూ మనం పదే పదే మాట్లాడుకున్నాం. ఆ బూస్టర్ డోస్ అనేది, ఆ స్టెరాయిడ్ షాట్ అనేది ఫ్రైడే రోజు ఇవ్వడం జరిగింది. సో ఇక ఇక్కడ నుంచి ఎర్నింగ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే, ఎర్నింగ్స్ మీద మాత్రమే ఇంపాక్ట్ చూపించే డెసిషన్ ఇది. మిగతా స్టిమ్యులస్లన్నీ కూడా ఏవో అవి ఇవి సెక్టర్ వైజ్ అదని ఇదని టింకరింగ్ లాంటివి చేశారు. బట్ ఫ్రైడే ఇచ్చిన ప్రకటన కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద ప్రభావం చూపించబోతోంది. అది ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఆటో కంపెనీ కావచ్చు, సిమెంట్ కంపెనీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్సెప్టింగ్ ఐటీ. ఐటీ కంపెనీస్కి మాత్రం దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఎక్కడన్నా కొన్ని కంపెనీలకు మాత్రం ఉంది బెనిఫిట్, బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీ, ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ఫోసిస్ మినహాయిస్తే మిగతా టాప్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా 25.17% కంటే తక్కువ పన్నునే చెల్లిస్తున్నాయి. కాబట్టి ఐటీ ఎక్సెప్టింగ్ ఐటీ కంపెనీస్ మిగతా కంపెనీలు అన్నిటికీ ఇది అది అనేమి లేదు. పిఎస్యు బ్యాంక్స్ కూడా బెనిఫిట్ లేదు పెద్దగా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డిఫర్డ్ ట్యాక్స్ దే అస్యూమ్డ్ ఎట్ 35%, నౌ ఇట్ హాస్ కమ్ టు 25%. ఆ మేరకు వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదర్వైజ్ ఎఫ్ఎంసీజీ, ఆటోస్, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, మోస్ట్లీ ఆఫ్ కోర్స్ రిలయన్స్కి
అంతగా బెనిఫిట్ లేదని అంటున్నారు. ఐ హ్యావ్ టు సీ వై ఇట్ ఈస్ నాట్ సో అనేది. మిగతా కంపెనీస్ అన్నిటి కూడా, ఫర్ ఇన్స్టాన్స్ మిడ్ అండ్ స్మాల్ సైజ్ సిమెంట్ కంపెనీస్, మనం సాగర్ సిమెంట్స్ చూస్తే దేవర్ పేయింగ్ 41.4%, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పే 41.4% దిస్ ఇయర్ అండ్ ఇట్ హాస్ కమ్ డౌన్ బై 16% స్ట్రైట్ అవే ఈపీఎస్ బూస్టర్ అది. సో అండ్ సిమిలర్ కేస్ విత్ మంగళం సిమెంట్స్ 13.73%, డెక్కన్ సిమెంట్స్ 13.43%, ప్రిజమ్ సిమెంట్, ఓరియంట్ సిమెంట్, పెద్ద కంపెనీలకు తీసుకున్నా కూడా ఫర్ ఇన్స్టాన్స్ అల్ట్రాటెక్ సిమెంట్కి తీసుకుంటే 6% బెనిఫిట్ వస్తుంది. అలాగే కొన్ని పెద్ద కంపెనీలు మాత్రం ఇట్స్ నెగిటివ్, ఎందుకంటే వాళ్ళు దేర్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్స్ ఆర్ 10% అలా ఉన్నాయి కొన్ని. ఫర్ ఇన్స్టాన్స్ అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ ఇటువంటివి తక్కువ ట్యాక్స్ చెల్లించే పరిస్థితిలో ఉన్నాయి, ఎందుకంటే దేవర్ లాసెస్, దట్స్ వన్ రీజన్స్ సమ్ ఆఫ్ ది కంపెనీస్. బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్కి మాత్రం, ప్రత్యేకించి మిడ్స్ సిమెంట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సిమెంట్ కంపెనీస్కి ఇట్స్ ఏ బొనాంజా అని చెప్పుకోవచ్చు. అండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అయిన తర్వాత ఈపీఎస్ ర్యాలీ కూడా రావాలి కదా. సో ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ స్టాక్ ప్రైసెస్లో 10-20% గ్రోత్ అనేది మనం, బెనిఫిట్ ర్యాలీ అనేది మనం చూడబోతున్నాం. సో ఇదంతా కూడా మార్కెట్స్ సంబంధించి ఒక చక్కటి పరిణామం అండ్ మార్కెట్స్కి బేర్ ఫేజ్ అయిపోయింది, మళ్ళీ ఒక సరికొత్త బుల్ ఫేజ్ ప్రారంభం కాబోతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు మనం అందరం సిద్ధం కావాలి. మన రీసెర్చ్తో, మన హోంవర్క్తో మనం పదే పదే చెప్పుకున్నాం లాస్ట్ ఫ్యూ మంత్స్గా, ఇటువంటి సమయంలోనే మన పోర్ట్ఫోలియోస్ని స్ట్రక్చర్ చేసుకోవాలి, రీస్ట్రక్చర్ చేసుకోవాలి, బ్యాడ్ కంపెనీస్ని పక్కకు పెట్టేసి మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి అని. ఒక మంచి ఆపర్చునిటీని మనకి ఇచ్చింది మార్కెట్ లాస్ట్ 1 ఇయర్గా కూడా ఆల్మోస్ట్. సో ఈ ఎర్నింగ్స్ అఫ్కోర్స్ అన్ని కంపెనీలు ఈ ఎర్నింగ్స్ని మనకి ఇస్తాయని మనం అనుకోలేం. కొంతమంది ప్రమోటర్స్ పాకెట్ చేసేసుకుంటారు ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాన్ని. కొన్ని కంపెనీస్ మాత్రం డెట్ రీపేమెంట్కి అలాగే ఫ్రెష్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుకుంటాయి. సో ఎటువంటి కంపెనీస్ ఆ పని చేయబోతున్నాయి, సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి, నెక్స్ట్ టీసీఎస్ ఏంటి, నెక్స్ట్ ఎల్ఎన్టీ ఏంటి అనేది మనం రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కొనుక్కోవాలి, అఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో మనం డిమానిటైజేషన్ లాగా ఇది కూడా బ్యాక్ఫైర్ అవుతుంది, ఇప్పుడు అనౌన్స్ చేసింది అని కూడా కొంతమంది పెదవి విరిచేవాళ్ళు లేకపోలేదు. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దెమ్. నెక్స్ట్ బిగ్ టికెట్ రిఫార్మ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. మనకి ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రిఫార్మ్ అయిపోయింది, మేబీ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన జేబుల్లోకి ఏది డబ్బు రాలేదు, ఇప్పుడు వచ్చిన డబ్బు అంతా కూడా రాబోయే డబ్బు కార్పొరేట్స్కి, స్టాక్ మార్కెట్స్కి అనౌన్స్ దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది. బట్ రేపు జిఎస్టీ రిలీఫ్స్ లాంటివి, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ లాంటివి వస్తే మన జేబుల్లో కూడా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో మనం కన్జంప్షన్ చేయబోతున్నాం. సో కన్జంప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ థీమ్. సో ఇలా రకరకాలుగా మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. ఇదేదో చిన్న చిత్కా అంశం కాదు, దీనికి సంబంధించి ఒక 3 గంటలు మనం ప్రత్యేక చర్చ పెట్టినా కూడా ఇంకా అనేక అంశాలు బయటకు వస్తుంటాయి. మనం ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. వాళ్ళు కూడా ఇదే పాజిటివ్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా దీన్ని, లేకపోతే మీరు కూడా గంగోగా ఉన్నారా? అబ్సల్యూట్లీ అండి, అందులో డౌట్ ఏముంది. మీరు మనం ఫ్రైడే కూడా మాట్లాడుకోవడం జరిగింది, అఫ్కోర్స్ నేను టెలిఫోన్ లైన్లో ఉన్నాను, మీరు నన్ను విష్ చేయడము, నేను సంతోషం అనేది పట్టుకోవడం, ఇట్స్ దీని గురించి మనం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. సో ఐ థింక్ డెఫినెట్లీ వర్స్ట్ ఈజ్ ఓవర్. యా, ఎందుకంటే దీనికి అన్నిటికంటే ఫస్ట్ ప్రధాన కారణం ఏంటంటే, గత 10 ఏళ్లుగా మొత్తం, అంటే మనం ఎక్స్పర్ట్స్ ఇన్ ద స్ట్రీట్ అంటాం, అంటే మనకి దలాల్ స్ట్రీట్ కానివ్వండి, అంటే బీఎస్సీ ఎన్ఎస్సీ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా 10 ఏళ్ల నుంచి మనం కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతాయి, ప్రతి 7 ఎస్టిమేటే కానీ ఎప్పుడు కూడా అవి పెరగలేదు. అంటే ఎక్స్పర్ట్స్ అనుకున్న దానికి అనుగుణంగా ఎలక్షన్స్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ మ్యాటర్స్ కానివ్వండి, డొమెస్టిక్ మ్యాటర్స్ కానివ్వండి, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఇవి ఏవి కూడా పనిచేయలేదు. సో బేసికల్గా దానికి కారణం ఏంటంటే, యూనో, ఎక్సెసివ్ ట్యాక్స్ రెజీమ్ మన దగ్గర ఉండడం మూలాన మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పెరగలేదు. కాబట్టి ఇప్పుడు 10 ఇయర్స్లో ఆ డెఫినెటివ్నెస్ వచ్చింది మనకి. డెఫినెట్లీ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇప్పుడు కనీసం ఉన్న కంపెనీలు ఏమి చెయ్యకుండా కూడా నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇఫ్ దే కెన్ మెయింటైన్ ద సేమ్ సేల్స్, ఆబ్వియస్లీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. సో ప్రాఫిట్స్ ఆర్ డిఫరెంట్, స్ట్రైట్ అవే వాళ్ళ బాటమ్ లైన్ మీద ఎఫెక్ట్ డెసిషన్ ఇది, కరెక్ట్. సో ప్రాఫిట్స్ ఆర్ అబ్సల్యూట్ అండి. ప్రాఫిటబిలిటీ ఈజ్ అ పర్సంటేజ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ సెట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్, సో టోటల్ టర్న్ ఓవర్ మీద. సో మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ఇది సెంటిమెంట్ పరంగా ఇట్స్ అ వెరీ బిగ్ బూస్టర్ అండ్ యాక్చువల్లీ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ ఆల్సో టర్న్ అవుట్ ఇన్ టు మోర్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ద కంపెనీస్, మీరు అన్నట్టు. నౌ నెక్స్ట్ యూనో ఇఫ్ దే కెన్ హిట్ అట్
లీవింగ్ మోర్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. అది మనకి డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఎలాగో వస్తుంది సూనర్ దెన్ లేటర్ అని అంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ మనకు ఇంకొక 5 మంత్స్ అవే ఫ్రమ్ ద నెక్స్ట్ బడ్జెట్ అండి, ఎన్ని మాట్లాడుకున్నా కానీ వీఆర్ జస్ట్ 5 మంత్స్ అవే ఫ్రమ్ ద నెక్స్ట్ బడ్జెట్ ఫిబ్రవరి కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఈ ఫెస్టివల్ సీజన్లో కొద్దిగా యూనో సెంటిమెంట్ బాగుండి ఈ నెక్స్ట్ 5 మంత్స్లో ఇంకా ఫాస్ట్ ట్రాక్ మీద కొద్దిగా చర్యలు చేపట్టి దెర్ విల్ ఆల్వేస్ బి ఎ షార్ట్ టర్మ్ పెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ గెయిన్, అది గవర్నమెంట్ వాళ్ళు రియలైజ్ అయినట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ కారణం మూలాన కొద్ది కొద్దిగా ఈ రిఫార్మ్స్ ప్రాసెస్ ఇలాగే నెక్స్ట్ 3 to 6 మంత్స్ కూడా కొనసాగితే కంప్లీట్ అసలు ఫేస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ నేచర్ సెంటిమెంట్ థింకింగ్ సైకాలజీ ఇవన్నీ మారుతాయి. ఎప్పుడైతే సెంటిమెంట్ పరంగా పీపుల్ ఆర్ హ్యాపీ దే విల్ టెన్ టు స్పెండ్ మోర్, వన్స్ దే స్పెండ్ మోర్ దే విల్ బి ఆటోమేటికల్ కికింగ్ ఆఫ్ యూనో కన్జ్యూమరిజం అనేది, యూనో దే విల్ బి ఆన్ ఎ బింజ్. దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ వాళ్ళ డిజిన్వెస్ట్మెంట్, దే విల్ గెట్ అ బెటర్ రేట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పిఎస్యూస్ విచ్ ఆర్ ఆల్రెడీ లిస్టెడ్. సో ఎన్నో రకరకాల కారణాలు అదొకటి. అండ్ వన్స్ దే డిజిన్వెస్ట్ ఇప్పుడు మనకి ఆన్ అన్ యావరేజ్ డైలీ 13 crores యూనిట్స్ ఉన్నాయి మనకి తెలియదు. సో దిస్ ఇస్ అ గ్రేట్ చేంజ్ అండి, వీఆర్ ఆల్ పాజిటివ్. హోప్ఫుల్లీ యూనో పీపుల్ విల్ స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మార్కెట్ నౌ. ఇప్పటికీ ఏమి మించిపోలేదు, తప్పకుండా బై స్టేజెస్ ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు కూడా మొత్తం ఉన్న డబ్బులంతా ఇవాళ్లే కొనాలని ఏం లేదు. యూఫోరియా కొంచెం సదమణిగిన తర్వాత మార్కెట్ స్కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు అప్పుడు బల్క్ మనీ పెట్టండి. బట్ ఎస్ఐపి కెన్ ఆల్వేస్ కంటిన్యూ అని మన గతంలో చెప్పాము, ఇట్ షుడ్ ఇంక్రీజ్ అని కూడా 3-4 మంత్స్ గా కంటిన్యూస్లీ అందరం చెప్తూనే ఉన్నాం, ఈ టైంలో ఇంక్రీజ్ చేయండి, మేబీ 6 months 1 year అని చెప్పి. సో ఆ కారణం వల్ల అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇందాక మెన్షన్ చేసి మనం అందరు చెప్పినట్టు రీషఫుల్ యువర్ పోర్ట్ఫోలియో నౌ, డోంట్ పికప్ ఆల్ దోస్ పెన్నీ స్టాక్స్ ప్లీజ్, ఒక మేజర్ రిక్వెస్ట్. సో రీషఫుల్ చేసుకుని చిన్న చిన్న లాసెస్ ఉన్నా పర్వాలేదు, బోల్డ్గా ఉండి ఆ లాసెస్ కట్ ఆఫ్ చేసి క్వాలిటీ షేర్స్లోకి వెళ్ళండి. సో దాట్ ఈవెన్ ఇఫ్ టుమారో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద మార్కెట్ యూ విల్ నాట్ లూజ్ మచ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ యూ మే నాట్ మేక్ యునో మచ్ మనీ, బట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మాత్రం మచ్ మనీ విల్ నాట్ బి లాస్ట్. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. దేర్ విల్ బి స్మాల్ మైనర్ స్టెబిలిటీ టు కరెక్షన్స్, బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ ఓవర్ ద నెక్స్ట్ 2-4 years. సో ఎటువంటి కంపెనీస్ని చూస్ చేసుకోవాలి ఈ సమయంలో, ఎటువంటి ఇన్వెస్ట్ చేస్తే సరే నెక్స్ట్ ఇదేదో ఇవాళ్ళతో అయిపోయేది కాదు, నెక్స్ట్ ఫ్యూ డేస్తోనో ఫ్యూ మంత్స్తోనో ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ 25 ఇయర్స్. సో ఎటువంటి స్టాక్స్ కొంటే మన ఫ్యామిలీకి వెల్త్ క్రియేట్ చేస్తాం, చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. 150 crore ప్రభుత్వ ఖజానాపై భారంతో 700 crore సంపదని మన మార్కెట్ గెయిన్ చేయగలిగాయి ఫ్రైడే రోజు. సో ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందా లేదా ఇది ఏదైనా షార్ట్ టర్మ్ ర్యాలీగా యూఫోరియా ముగిసిన వెంటనే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం అనేది ఇప్పుడు అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న. సో చార్ట్స్ ఏం చెప్తున్నాయి, సో ఏమిటి మనకు 100-day moving average కూడా ఆల్మోస్ట్ 11,420 దగ్గర ఉంది, అండ్ 11,230 సమీపంలో 200-day moving average కనిపిస్తుంది. సో వీటిని క్రాస్ చేసి ఇవాళ అఫ్కోర్స్ ఒక పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం, అరౌండ్ 150 points గ్యాప్ అప్ ఓపెనింగ్ నిలబడుతుంది ఈ ర్యాలీ. సీ ప్రాబ్లీ ర్యాలీ నిలబడుతుంది ఇమీడియట్లీ కొద్దిగా కవరింగ్ అనేది ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది అనవచ్చు మనం. సో నా ఉద్దేశంలో ర్యాలీ నిలబడుతుంది కన్నా బేస్ ఫామ్ అయిందా లేదా అనేది ఐ థింక్ వీ షుడ్ చెక్ అండి. సో నా ఉద్దేశంలో గతంలో మనం లాస్ట్ సెప్టెంబర్లో చూసాం ఆల్మోస్ట్ 11,750 నుంచి 10,000 దాకా రావటం చూసాం, అండ్ మొన్నటి ఫాల్ చూస్తే కనుక 12,041 నుంచి 11,630. సో నిన్నటి ఫ్రైడే రోజు మూవ్ ఏదైతే చూస్తున్నామో సింగిల్ డేలో ఆల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి దాని అబౌవ్ క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి మూవ్స్ ఎప్పుడైతే వస్తాయో డెఫినెట్లీ మనకు బేస్ అనేది ఫామ్ అయినట్టు మనం వీ కెన్ అనలైజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్నటి టోటల్ బార్ ఏదైతే ఉందో 10,691 నుంచి 11,381 ఈ 700 points బార్ ఏదైతే ఉందో అది టోటల్ సపోర్ట్ బార్గా మనకి సూచిస్తుంది నెక్స్ట్ ర్యాలీ వచ్చి కరెక్షన్ వచ్చినప్పటికీ. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ బార్ హాఫ్ వచ్చినప్పుడు దట్స్ ద ఎంట్రీ పాయింట్ అన్న ఉద్దేశం. సో 700 points నుంచి 350 points కనుక తీసేస్తే 11,050 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 11,198 అనేది 200-day moving average అండ్ 10,974 అనేది
మనకి 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ ప్రైస్ పాయింట్స్ అన్నీ కూడా మనకి డెఫినెట్లీ సపోర్ట్గా ఉంటాయి. బట్ ఐ డోంట్ నో మనకి న్యూస్ నెక్స్ట్ నెగటివ్ న్యూసెస్ ఏమొస్తాయి, ప్రాబ్లీ కంపెనీస్ డిఫాల్టింగ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ డెట్ ఇలాంటివన్నీ. సో వాటిల్లో డెఫినెట్లీ దే క్యాన్ బి ఫాల్. సో ఇండెక్స్ సస్టైన్ అవుతుందా, మేబీ అవ్వచ్చు అనే నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రైడే మూవ్స్లో మనం చూస్తే హై వాల్యూ స్టాక్స్ హ్యూజ్గా పెరగటం చూసాం. సో లాస్ట్ 15-20 ఇయర్స్లో కూడా 20% పెరగటం అనేది మనం హై వాల్యూ స్టాక్స్లో చూడలేదు. స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సో మనం ఇంకొక అనలైజ్ ఏం చేయాలంటే ఇవన్నీ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ పెరిగినాయి అనుకోవచ్చు. సో వీటిల్లో ప్రాబ్లీ ఫాలో అన్ బయింగ్ కొంచెం ఆగే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ నిఫ్టీ పరంగా అయితే ఐ థింక్ బాటమ్ అవుట్ అయిపోయిందని అనుకుంటున్నాను ఫర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. సో అల్టిమేట్ బాటమ్ షుడ్ బి 10,637. సో యాజ్ ఆఫ్ నౌ 10,637 నుంచి 12,041 రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 2,700 పాయింట్స్ పెరగటం చూసాం ఫ్రమ్ ది బాటమ్ కనుక చూసుకుంటే. సో ఫ్రైడేస్ లో చూస్తే 26,727 అండ్ హై చూస్తే 29,418. సో మనకి 50% రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా ప్రాబ్లీ 27,500 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 27,690 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ మనకి చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి ఈ స్టేజ్లో. బట్ ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళే అప్పుడు ఐ థింక్ వీ షుడ్ లుక్ ఎట్ స్టాక్స్ అగైన్. సో ఎప్పుడు మనం చెప్తుంటాం హైయర్ హైస్ ఫామ్ అయిన చార్ట్స్లోనే కరెక్షన్స్లో తీసుకోవాలని. సో డెఫినెట్లీ ఆ స్టాక్స్నే ఫోకస్ చేయాలి. బాటా ఇండియా కానీ, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాక్. మారుతి ప్రాబ్లీ 200-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ 2-3 డేస్ ట్రేడ్ అవుతేనే అప్పుడు ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ లాంగ్స్. అదర్వైజ్ ఆటో స్పేస్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో కొంచెం అవాయిడ్ చేయాలని నా ఉద్దేశం. రైట్. సో మిడ్ స్మాల్ క్యాప్స్ ఇప్పటిదాకా మనం ఏదైతే అండర్ పర్ఫార్మెన్స్ చూసామో అదంతా కూడా తొలగిపోబోతోంది. ఒక హ్యూజ్ ర్యాలీస్ అనేవి మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఫోకస్ అటెన్షన్ లెట్స్ డైవర్ట్. అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. మిగతా భాగాన్ని మనం ఎలాగో మిడ్ స్మాల్ క్యాప్స్ కేటాయిస్తాం కాబట్టి ఎటువంటి స్టాక్స్ కొనాలి. టిఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు. అబౌట్ ఇండియాలో ఆయన 91లో 8,500 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 10 lakhs మిలియనైర్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ అండి. అందుకనే మీరు గతంలో అడిగినప్పుడు కూడా ఎన్నోసార్లు హోల్డ్ చేయండి, జస్ట్ హ్యావ్ పేషెన్స్ అని అడ్వైస్ చేయడం జరిగింది. సో దట్స్ షోయింగ్ ఇట్స్ రిజల్ట్ నౌ. కంగ్రాచులేషన్స్ మిలియనైర్. ఒక స్టాక్లోనే మీరు మిలియనైర్ అయినందుకు మీ మిగతా పోర్ట్ఫోలియో కూడా చక్కటి రిటర్న్స్ మీకు అందించాలని కోరుకుంటున్నాం. కాలర్ లైన్లో ఉన్నారు బెంగళూరు నుంచి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ అబాలా గారు, నా దగ్గర యావరేజ్ ప్రైస్ లో 60-25 లెక్కలు ఉన్నాయండి. కొంచెం ఒక 2,000 షేర్స్ ఉన్నాయి. ఇది షేర్ ఉంచమంటారా లేకపోతే ఈ రీసెంట్ ర్యాలీస్ ఏమైనా వస్తే లైక్ 23 కలైన షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా సార్? ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడమే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం వీట్ అండ్ షాఫ్ని మనం సెపరేట్ చేసి చూడాలి. ఎందుకంటే డెట్ బర్డెన్తో కృంగిపోతున్న కంపెనీలు ఇవన్నీ కూడా ఈ గ్రూపే, ఓవరాల్ ఎస్ఎల్ గ్రూపే. సో ఇటువంటి గ్రూప్స్లో స్టాక్స్లోంచి మనం బయటకు వచ్చేసి క్లీన్ కంపెనీస్, మంచి బ్యాలెన్స్ షీట్స్, ఈపీఎస్ ఎక్రెషన్ ఉండే కంపెనీస్ని వీటికి ప్రిఫర్ చేయాలి. సో డిష్ టీవీకి ఒకవేళ ఆయన బయటకు వచ్చేస్తే ఎందులోకి వెళ్ళొచ్చు? ఎటువంటి లేదు, హోల్డ్ చేయమంటారా? నో, డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అనండి. నెంబర్ వన్, అవన్నీ ఈ బిజినెస్ మోడల్స్ కూడా చాలా కంప్లీట్లీ డిసరప్టివ్ బిజినెస్ మోడల్స్ అండి. ఓటీటీ ఈజ్ అ న్యూ కాన్సెప్ట్. సో కంప్లీట్లీ యూనో డైరెక్ట్ హోమ్ టెలివిజన్ ఆర్ మేబీ ఏ కేబుల్, ఇవన్నీ కూడా రకరకాల మార్పులు చేసుకుంటాయి రాబోయే సంవత్సరాల్లో. సో ఆ కారణం వలన దో ఇట్ బిలాంగ్స్ టు ఏ గుడ్ గ్రూప్ అండ్ ఇప్పటిదాకా ఏదైనా బిజినెస్ మోడల్లో వాళ్ళు చేంజెస్ చేసి Z5 అనేది దే ఆర్ గోయింగ్ ఆన్ టు ఎ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్రప్టివ్ టెక్నాలజీస్. కాబట్టి ప్యూర్ ప్లేట్ డిష్ టీవీ అనేది పెద్దగా రాణించదు. ఇది డెఫినెట్లీ ఐ థింక్ ఆన్ ర్యాలీస్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. గో అండ్ బై సమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ జనరలీ అసెట్ లైట్ కంపెనీస్, ఎందుకంటే ఎక్కువ క్యాపిటల్ అవసరం లేదు వాటికి. విత్ ఫ్యూ క్రోర్స్ దే కెన్ మేనేజ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్. విత్ ఎంత ఫీజు కట్ చేసిన సెబి వాళ్ళు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కెన్ బి రియల్ మనీ స్పినర్స్ ఓవర్ ద నెక్స్ట్ 5-10-20 ఇయర్స్ అని. సో అటువంటి వాటిలోకి వెళ్తే ఆర్ మేబీ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ షుడ్ బి ప్రిఫరబుల్ బికాస్ జనరల్ ఇన్సూరెన్స్లో కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ ఓవర్. ఈ ర్యాలీస్లో మాత్రం బయటకు వచ్చండి, డోంట్ యాడ్ మోర్ ఇన్ దిస్. షిఫ్ట్ ఓవర్ టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ లో ఈక్విటీ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్, దట్స్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ నౌ. ఇంకా ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా డిఫెన్సివ్ ప్లేస్ మనకి. ఇవి కొంచెం బేర్ మార్కెట్స్లో దే ఆర్ బిగ్ బెట్స్, దే ఆర్ గుడ్ బెట్స్. బట్ ఇక్కడ నుంచి
ఫోకస్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతుంది. మొన్నటిదాకా అవి పెర్ఫామ్ చేసాయి ఏఎంసీ లో ఈక్విటీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ డోంట్ బై లాస్ మేకింగ్ కంపెనీస్ హ్యూజ్ డెట్ బర్డెన్ ఉన్న కంపెనీస్ తోలికి అసలు ఎంత మాత్రం వెళ్ళదు. దివాన్ హౌసింగ్లు, జేపీ అసోసియేట్స్, ఆర్కామ్లు, ఆర్ పవర్లు ఇటువంటివి. సో ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. వెంకటేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ గారు. అసలు మార్నింగ్ అండి. నమస్కారం అండి, బాలాగారికి అండ్ రాజేంద్ర గారి సార్. మంచి వచ్చింది సార్, ఇందాక మీ బయస్ కూడా అంతా విన్నాను. ఒక బిజినెస్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తుంది టైంలో కొంత మనీ అన్న మేము వెల్త్ క్రియేట్ ఉపయోగపడుతుంది. లేదు, మీ ఫోన్ లైన్ సరిగా వినపట్లేదండి. ఈ టైంలో బిజినెస్ వర్క్షాప్ పెట్టండి, మాకు మనీ వెల్త్ క్రియేషన్కి బాగా దోహదపడుతుంది. సో ఫ్రైడే నాటి అనౌన్స్మెంట్ తప్పకుండా. ఇందాక రాజేంద్ర గారు కనపడగానే నేను ఫస్ట్ ఆయన అదే అడిగాను, ఏంటండి నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు పెడదామని. సో మేము కూడా మీరున్నంత హుషారుగా ఉత్సాహంగా ఉన్నాం, బుల్లిష్గా ఉన్నాం అందరం కూడా. మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక 2 సంవత్సరాలు అలా అందరం దిగులుగా ఉండేవాళ్ళం. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా లోపల కొద్దిగా దిగులు ఉండేది. మంచి రోజులు వస్తాయని తెలుసు, కానీ ఎప్పటికొస్తాయో ఏంటో అనే ఒక నిరాశ కొంత దోబూచులాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ నిరాశలోంచి పూర్తిగా బయటకు వచ్చామని చెప్పాలి. అండ్ అందరికీ మంచి రోజులు వచ్చాయి, ఎకానమీకి మంచి రోజులు వచ్చాయి. చాలా రోజులుగా కంపెనీలు అన్నింటిలో కూడా ప్రాఫిట్స్ తగ్గిపోయాయి, ఎర్నింగ్స్ తగ్గిపోయాయి, డెట్ బర్డెన్స్ పెరిగిపోయాయి, మళ్ళీ కంపెనీల లాభదాయకత మెరుగయ్యే రోజులు వచ్చాయి. కాబట్టి మనందరికీ చక్కటి ఇంక్రిమెంట్లు కూడా రావాలి, మాకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తారని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ, ఆ నోటుతో, ఆ చక్కటి ఆశ ఊహ దృక్పథంతో కూడిన నోటుతో ఇవాళ కార్యక్రమాన్ని ముగిద్దాం. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.